కేసీఆర్ ఒకదిక్కు షర్మిల బిజెపి ఇప్పుడు రానున్న కాలంలో ఈ వెంకటేశ్వర దర్శనం దేవుని విషయంలో ఏదైతే అక్కడ అలజడి అక్కడ ఏదైతే ఆదేశాలు నడుస్తున్నాయో దీనిగా మన రాజకీయం చేస్తారు ప్రజల మధ్యలో. ఈ రకంగా పరిపాలన ఎంత అన్యాయం, ఇదంతా ఎంత నీచమైన ఆలోచన. ప్రశాంతంగా జీవితాలు గడుపుతూ మనశ్శాంతి కోసం కొండకు పోతే కూడా మళ్లీ ఆడి రగడయింది, జగడయింది. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? అటు జగన్, ఇటు కేసీఆర్. దీని విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఫోన్లు అవుతున్నాయి కదా, ఫోన్లు మాట్లాడుకొని తక్షణమే తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు పోయినా అలాంటి ఇబ్బందులు పెట్టకండి, దేవుడు వెంకటేశ్వరుడు అందరి దేవుడే, ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనతో కూడుకున్న విషయము. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కళ్ళకు బట్టగట్టుకుని ధృతరాష్ట్రుల తీరు పరిపాలిస్తున్నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి జగన్ గారు తిరుమల తిరుపతికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేల లెటర్లను ఆబ్జెక్షన్ చేసి రెచ్చగొట్టి మళ్ళీ ఒక మనస్పర్ధ తీసుకొచ్చే రాజకీయ ప్రక్రియ చేయొద్దు అని నేను మీడియా ద్వారా నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నాను. ఇది చినికి చినికి గాలివానై ఇది ఎటు దారితీస్తుందో చెప్పలేము. చిరుకు చిరుకు గాలివానై ఇది పెట్టుదారుస్తూ చెప్పలేం కాబట్టి తక్షణమే రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమలలో జరుగుతున్న కొండ మీద జరుగుతున్న ఇదంతా తక్షణమే దీన్ని అరికట్టి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా మనస్పర్ధలు రాకుండా చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతుంది. ప్రాంతానికి సంబంధించిన భక్తులు ఎవరు వచ్చినా సరే కొండ మీద ఆర్దేశాలు చెబుతున్నారు. వీడియో రిలీజ్ అయ్యింది, దానికి కారణం కృష్ణా జలాల గొడవ. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. ఇప్పుడు షర్మిల ఆమె ఈ ఊరు కోడలే, ఈ ఊర్లో నిలబడచ్చు హైదరాబాద్ కి, కానీ బ్లడ్ అంటే రాయలసీమే కదా. తండ్రి కడపనే, తల్లి కడప సైడే కదా. మరి అక్కడ ముఖ్యమంత్రి జగన్ కడపనేనా, ఆయన చెల్లెలే కదా. మీ ఇద్దరు కుర్చీల పంచాయతీ అన్న కుర్చెక్కిళ్ళు చెల్ల. ఇప్పుడు చూడండి, అన్న కూర్చెక్కేటప్పుడేమో వాళ్ళ తల్లి అక్కడ పోయింది, ఇక చెల్లెలు ఖాళీ ఉంది కాబట్టి తెలంగాణ కుర్చీలు ఎక్కియాలని సీఎం కుర్చీక తల్లి ఇంటికి వచ్చింది. ఏంటి ఇదంతా? అన్న ఆడ చెల్లె వీడ, ఇది ఇది సరికొత్త కుర్చీల పంచాయతీ విచిత్రంగా ఉన్నది. ఇదైతే మరి ఇప్పుడు చెల్లెలు ఇప్పుడు కృష్ణా జిల్లాల మీద తెలంగాణ దిక్కు మాట్లాడుతుంది, ఇప్పుడు రాయలసీమకు సపోర్ట్ ఆలోచించలేదు. అసలు ఇంకోటి ఏంటంటే జగన్ షర్మిల ఒకరే ఇంట్లో ఉంటున్నారు, మన లోటస్ పార్టీలే అది చూడండి ఈ చిత్రము. జగన్ షర్మిల హైదరాబాద్ లోనే వాళ్ళ ఇల్లు ఉన్నది, అది కూడా లోటస్ పాండ్లు పంపకాలైనా కాలేవు. లోటస్ పాండ్ పంపకాలైనా అబ్బాయి అన్న చెల్లెలు మంచుకున్నారు, ఇక ఆమె ఇల్లు వేరు, ఈమె ఇల్లు వేరు లేదు, మళ్ళా అదే ఇంట్లోనే అమ్మ దగ్గర కొడుకు వదిన చెల్లెలు బామ్మంటే బావలు రాత్రి అంతానేమో ఒక ఇంట్లో ఉంటున్నారు, పగలేమో ఒక ఆంధ్ర ఒకటి తెలంగాణ. దీని వెనుక బీజేపీ డైరెక్షన్ అనేది ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు
విమర్శించలేదు ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రిని నిలబెట్టలేదు ఇప్పటివరకు విశాఖ స్టీల్ అనేక కార్మికు రోడ్ల మీద కూర్చుంటే ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి విజిట్ చేసి ప్రధానమంత్రిని ఒప్పిస్తా అని మాట్లాడలేదు అందుకే అంటున్నా ప్రజలను వీరు ఎట్లా ఏ రకంగా చూస్తున్నారు ఒకదిక్కేమో విశాఖ స్టీల్ కార్మికులు రోడ్ల మీద ఉంటే జగన్ పట్టించుకోరు తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేలు లేటర్లు తీసుకోకపోతే ఆయన కొట్లాటలు పెడుతున్నారు మన ముఖ్యమంత్రి గారేమో ఈయన కృష్ణా జిల్లాల మీద ఈయన పంచాయతీ నడుస్తున్నది ఇది ఒక రూమ్ లో ఒక దగ్గర ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే సమస్యలు పరిష్కారమయ్యే అంశాలన్నీ కూడా మీడియాలో రెచ్చగొట్టేటట్టు మాట్లాడుకుని అడ్డగోలు తిట్టుకొని రెచ్చగొట్టుకొని యువతల అవతల ఎమోషన్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టి కొట్లాడలు పెట్టే కార్యక్రమం తప్పే ఇది ఒక రాజకీయ కుట్ర తప్పే ప్రజలకు ప్రశాంతంగా ఉండడానికి కాదు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో మళ్లీ యుద్ధం వచ్చే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు మీడియాలో